వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఏదైతే మొన్ననే గుంటూరు టూ మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొన్న టికెట్ లభించక ఆగిపోయినటువంటి మద్దాలగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఏదైతే దాడులు ఎన్ని జరుగుతున్నాయని జగన్ ఢిల్లీలో ఉద్యమాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా ప్రకటించారు అయితే అది కారణం అని చెప్పలేదు అలాగే ఇంకొకళ్ళు కిలారు రోసయ్య ఎవరైతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడైనటువంటి కిలారు రోసయ్య క్రిందసారి పొన్నూరులో అసలు ధూళిపాళ నరేందర్ మీద ఇంకొకళ్ళు పోటీ చేసి గెలవడమే అసాధ్యం అన్నటువంటి చోటన కిలార్ రోసయ్య విజయం సాధించాడు వరుస విజయాలు సాధించే ధూళిపాళ నరేంద్ర విజయానికి పెట్టాడు కిల కిలార్ రోసియా అయితే ఆ తర్వాత చూస్తే కిలారు రోసయ్యకి సీట్ ఇవ్వకుండా ఆయన తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా చేసి ఆ ప్లేస్లో తీసుకొచ్చి ఎవరైతే అంబట రాంబాబు సోదరుడు మురళిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది ఆయనకు అప్పుడు నచ్చలేదు అలాగే పార్టీలో తను చెప్తే లేరు తనకి అదే కావాలి పొన్నూరు సీటు అనినే లేదంటే గుంటూరు టీ సీటు కావాలని కోరుకున్నారు గుంటూరు టూ సీటు కూడా తీసుకొచ్చి విడుదల ఇచ్చి ఈయనకి ఈ లేదు అంటే పార్టీలో మన మాట ఎవరు పట్టించుకోరు వాళ్ళు చెప్పింది మనం చేయడమే అన్నటువంటి అసహనం అసంతృప్తి అప్పుడే ఉంది ఇప్పుడు కరెక్ట్గా ఢిల్లీలో జగన్ ఉద్యమం చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ఆ కారణమని చెప్పలేదు కానీ తను రాజీనామా చేస్తూ వేరే పార్టీలు చేరతానని ప్రకటించారు అది ఎవరితో అన్నటువంటి చర్చిస్తున్నానన్నారు కార్యకర్తలతో కూర్చో నిర్ణయం తీసుకున్నానన్నారు మేబీ జనసేనకు వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతోంది